वेलकम टू रीसेंट स्पीड न्यूज। मोडी इस्तानन्न उद्योगालेवी दम्मुंटे निरुद्योग मार्च ढिल्लीलो चेयाली, पार्लमेंटुकु अंबेडकर पेरु पेट्टालनि डिमांड्, बीजेपी तीरुपై मंत्रुलु बीआरएस नेतल ध्वजं। फिजिकल डायरेक्टर उद्योग प्रक्रियलो री नोटिफिकेशन इव्वाली, अभ्यर्थुलकु न्यायं चेयाली, विद्याशाख मंत्रि सबितकु बीएसपी राष्ट्र अध्यक्षुलु आरएस प्रवीण कुमार बहिरंग लेख। ఢిల్లీ డమల్ ఆర్సీబీ చేతిలో చిత్తు, ఐపీఎల్ లో ఐదో ఓటమి, 23 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపు, చెలరేగిన పేసర్లు, కోహ్లీ అర్ధ సెంచరీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్। వివక్షపై భరసా పోరాటం సక్సెస్, ప్రాంతీయతకు పీఆర్ఎస్ పెద్దపీట, 13 భాషల్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయం, కేంద్రానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ లేఖలు, కేంద్రం ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం। ఇక ఎన్నికల కాక, కేంద్రం ఎన్నికల సంఘం కార్యచరణ, పలు రాష్ట్రాలతో సంప్రదింపులు, సన్నాహక సమావేశాలు, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం। ఇక ఎన్నికల కాక, కేంద్ర ఎన్నికల సంఘం కార్యచరణ, పలు రాష్ట్రాలతో సంప్రదింపులు, సన్నాహక సమావేశాలు, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, హైదరాబాద్ లో కేంద్ర ఈసీ బృందం। ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ 24న అంకన్ మైదానంలో ఏర్పాటు, ప్రారంభమైన సన్నాహక సమావేశాలు, లక్ష మందితో సభకు జన సమీకరణ। క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు, ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు, 20 లక్షల నగదు, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం, వివిధ బ్యాంకుల్లో ఉన్న 1.42 కోట్ల ఫ్రీజ్। ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన ప్రయాణికులు, బస్సుల్లో ప్రయాణించాలంటే భయపడుతున్న ప్రయాణికులు, ఎండవేడిమి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు। యువత భవిష్యత్తే లక్ష్యం, టీఎస్పీఎస్సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, అన్నకొండ నిరుద్యోగ మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్। 33 కేసులున్న గరానా నగల దొంగ అరెస్ట్, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన ఏసీపీ చంద్రశేఖర్, నిందితుని వద్ద నుంచి సుమారు 7 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం, పీడో యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలింపు। క్యాన్సర్ కు బేఫికర్, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు, మంత్రి హరీష్రావు కృషితో కీమోథెరపీ డే కేర్ సెంటర్, 4 బెడ్స్ తో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఏర్పాటు, ప్రారంభించనున్న మంత్రి హరీష్రావు। ఉపాధికి నిధుల గండం, గ్రామాభివృద్ధిపై ప్రభావం, గత ఆర్థిక సంవత్సరం మెటీరియల్ కాంపోనెంట్, నిధుల విడుదల చేయని కేంద్రం, ఈ ఆర్థిక సంవత్సరం పనులు చేపట్టేందుకు వెనుకంజ। ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్న నేతల ఫిరాయింపులు, షాద్నగర్ లో జోరుగా పార్టీల మార్పు, హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ఆరాటం, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీల పోరాటం। పిల్లల ప్రాణాలు తీసిన ఈత సరదా, చెరువులో మునిగి 3 మృతి, అంతా 8వ తరగతి విద్యార్థులే, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘటన। పేపర్ లీక్ ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికీ ఇవ్వదు, సిట్ అధికారులకు సీఎంఓ ఆదేశం, హైకోర్టు చెప్పిన తర్వాత చూసుకుందాం, దర్యాప్తును గోప్యంగా చూడాలనే వ్యూహం। గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కాల్చివేత, పోలీసుల అదుపులో ఉండగానే దుండగుల కాల్పులు, దాడిలో అతీక్ సోదరుడు కూడా మృతి, యూపీలోని ప్రయాగ్రాజ్ లో ఘటన। మాపై ఆరోపణలకు ఆధారం లేవు, మోడీకి 1000 కోట్లు ఇచ్చామంటే కేసు పెడతారా, కేంద్ర విచారణ సంస్థలు నిలదీసిన ఢిల్లీ సీఎం, అఫిడవిట్ లోనూ అబద్దాలు చెబుతున్నాయని సిబిఐ ఈడీలపై ఆరోపణ। ఘనంగా శ్రీ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు హాజరైన తమిళసై సౌందర్య రాజన్, మంత్రి మల్లారెడ్డి, పలువురు ప్రముఖులు, సినీ నటులు, వేద పండితులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, నరసింహ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం। అమ్మకాల మోడీని సాగనంపాల్సిందే, ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిపిఐ కార్యాచరణ, పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి, ప్రజాపోరు యాత్రలో కూనంనేమి డిమాండ్. చింతపల్లి మండలంలో దద్దరిల్లిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ, మా బలం బలగం గులాబీ దండే, బీజేపీ కాంగ్రెస్ పార్టీలను గ్రామంలోకి వస్తే నిలదీయాలి, భారీగా తరలివచ్చిన గులాబీ దండు, జనసంద్రంగా మారిన చింతపల్లి।